Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఎన్టీఆర్ బొమ్మలు ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని చెప్పులతో కొట్టించి ఆయన పార్టీని లాక్కొని ఆయన్ని పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ఆయన చావుకి కారణమైనటువంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు ఈనాడు అధినేత ఆంధ్రజ్యోతి అధినేత రెండు మూడు రోజుల నుంచి ఎన్టీ రామారావు ఫోటోలు ఎన్టీ రామారావు విగ్రహాలు ఎన్టీ రామారావు భజన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ద్రోహులు ఈ 420 బ్యాచ్ వెన్నుపోటు బ్యాచ్ ఇదంతా కూడా వీళ్ళకి ఎన్టీఆర్ మీద ఎటువంటి ప్రేమ లేదు ఆయన పెట్టినటువంటి పార్టీ మీద ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద వాటిని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకోవచ్చు శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని మింగేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఈ 420 చంద్రబాబు నాయుడు డిఫాల్టర్ అయిపోయాడు ఇతను బొమ్మ పెట్టిన ఇతను పేరు పెట్టినా ఇతను గురించి ఎక్కడన్నా మాట్లాడినా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లోకేష్ దరిద్రంలాగా పట్టి పీడిస్తున్నారు వీళ్ళ పేరు చెప్తే నాలుగు ఓటులు కూడా రాలవు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో చెత్త చెత్తగా ఓడిపోతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఒకటే ఒక మార్గం మళ్ళీ మోసం చేయటం మళ్ళీ ఎన్టీ రామారావుకి రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పడటం కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేసి బయటకు గెంటి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులకి ఈ గుంట నక్కలకి ఈరోజు మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలు ఫోటోలు పెట్టుకుని భజన చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఈ దిక్కుమాలినటువంటి ఈ 420 వెన్నుపోటు బ్యాచ్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అడుగుతున్నారు ఎన్టీ రామారావు అభిమానులు మేమంతా కూడా ఒకటే అడుగుతున్నాం ఎన్టీ రామారావు అంత గొప్ప వ్యక్తి అయితే ఎన్టీ రామారావు మీద మీకంత ప్రేమ అభిమానాలుంటే మీరు ఎన్టీ రామారావుకి ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఆయన పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేసి బయటికి పంపించారు ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు ఆయన చావుకు మీరు ఎందుకు కారణమయ్యారు మీరు చేసిన తప్ప కాదా ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అయితే ఇవన్నీ చేసినటువంటి మిమ్మల్ని ఏమనాలి మీరు 420 గళ్లేగా మీరు నీచులేగా మీరు పదవి కోసం ఆ రోజు ఎంగిలి మెతుకులు కాసిపోయినటువంటి కుక్కల్లాగా ఎన్టీ రామారావు పంచన చేరి ఆయన మోసం చేసినటువంటి నిష్ఠదరిద్రులేగా మీరు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహులేగా ఆయన గొప్పవాడైతే లేదు మీరు గొప్పవాళ్ళైతే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్ర ప్రజల్ని పీడించినటువంటి వ్యక్తి అవుతాడు కదా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అవుతాడు అవినీతి బారుడు అవుతాడు కాబట్టే కదా మీరు దించింది ఈరోజు చనిపోయినాక సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ మర్చిపోయారు గతం గుర్తుండదో మనకొచ్చినటువంటి అల్జిమర్స్ జబ్బే ఊరంతా ఉంటుంది కాబట్టి మనం ఏ చెప్పినా కూడా ప్రజలు వింటారన్నటువంటి
ఒక పిచ్చి భ్రమలో చంద్రబాబు సంబంధించినటువంటి వెన్నుపోటు 420 బ్యాచ్ బతుకుతున్నారు. ఈరోజు ఎన్టీ రామారావు నిజంగా మంచి వ్యక్తి అని మీరు భావిస్తే ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారపోసాడని భావిస్తే మీరు చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన చేసినటువంటి ద్రోహానికి మొన్న అసెంబ్లీలో ఎక్కి ఎక్కి ఏడ్చాడు కదా మీ నాయకుడి 420 నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రకంగా ఎన్టీ రామారావు విగ్రహాల దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని మీ ముగ్గురు ఏడ్చి తోకాలు పెట్టి తప్పైపోయింది క్షమించన్నా అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం కోరుకోవాలి. లేకపోతే మీరు ఎన్టీ రామారావు పేరు చెప్పడానికి కానీ ఆయన ఫోటో పెట్టుకుంటానికి కానీ ఆయన విగ్రహం పెట్టుకోవడానికి కానీ ఆయన పార్టీ గురించి మాట్లాడటానికి కానీ మీకు ఎక్కడున్న నైతిక హక్కు? మీకు సిగ్గో శరం లేనటువంటి వ్యక్తులు మీరే చంపుతారు, మీరే పదవు లాక్కుంటారు, మీరే పార్టీ లాక్కుంటారు, మీరే మళ్ళీ ఫోటోలకు దండలేసి విగ్రహాలకు దండలేసి ఆయన గొప్ప గుణగుణాల గురించి చెప్తే మీ అంత పనికిమాలినటువంటి వెధవలో ఈ రాష్ట్రంలో ఎవరో లేరన్నదే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి దాదాపు 25 సంవత్సరాలు నిండిపోయింది. ఈరోజు కూడా 25 సంవత్సరాల్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏదైనా ఒక పథకానికి ఒక పథకం ఈ పథకం చంద్రబాబు నాయుడు పెట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి నిన్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? తెలుగుదేశం పార్టీ ఎంత బలమైనటువంటి పార్టీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా ఆ రోజు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి. ఈరోజు తెలంగాణలో పూర్తిగా ఖాళీ అయిపోయింది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కావచ్చు, మండల పరిషత్ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాల్ ఎన్నికల్లో కావచ్చు, పారిపోయినటువంటి పరిస్థితి, కనీసం 10% సీట్లు కూడా గెలవలేనటువంటి దుస్థితికి నీ పార్టీని తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చినటువంటి గనుడు నువ్వు కాదా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లకి 3 పార్లమెంట్ సీట్లకి తీసుకొచ్చి ఒక రాజ్యసభ కానీ ఒక శాసనమండలి సభ్యుడిగా కానీ నువ్వు గెలిపించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున కనీస హోదా కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు తెలుగుదేశం పార్టీని దిగజార్చినందుకు నీ గొప్ప గుణగణాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకోవాలా? అదేవిధంగా ఎన్టీ రామారావుకి మీరు చేసినటువంటి ద్రోహానికి మీ ముగ్గురికి ఆయన శాపం తగులుతుంది పక్కాగా. కాబట్టి నీ కొడుకు పప్పు ఈ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంగళగిరిలో ఒక శాసనసభ్యుడిగా కూడా గెలవకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. అది ఎన్టీ రామారావు శాపం కదా? ఎన్టీ రామారావుని అభిమానించేటువంటి ఎన్టీ రామారావు కోసం సర్వస్వాన్ని దారపోసినటువంటి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ అని చెప్పి పదే పదే పేరు చెప్పేటువంటి వ్యక్తులు నీ కొడుక్కి నీకు తిరస్కరించబట్టి కదా, మిమ్మల్ని ఓడించాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకోబట్టి కదా. ఈరోజు నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోవటం కావచ్చు, నువ్వు 23 సీట్లకు పరిమితమయ్యి కుప్పంలో కూడా ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని నువ్వు వద్దురా బాబు మాకు నీ శని పోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటుంది. దేనికోసం? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవాలి, ఎన్టీ రామారావు బొమ్మలు వాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పందికొక్కులాగా నువ్వు నీ కొడుకు ఈ 420 బ్యాచ్ కలిసి ఈ రాష్ట్రాన్ని కొట్టు తినాలి. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని, ఆయన పిల్లల్ని, ఆయన మనవల్ని మనవరాల్ని అనాథాలను చేయాలి, వాళ్ళని రోడ్డు పాలు చేయాలి. అధికారంలోకి ఎట్టగొట్ట ఆయన పేరు చెప్పుకుని రావాలి, అధికారం మీరు అనుభవించాలి, ఆయన కుటుంబ సభ్యుల్ని అనాథాలను చేసి మెడపట్టి ఎన్టీ రామారావుని గెంటినట్టు బయట గెంటి గుమ్మాల్లో అడుక్కు తినేవాళ్ళగా నిలబెట్టాలన్నటువంటి ఆలోచన కదా మీది. సిగ్గులైనటువంటి ఈ వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానులు ఎవడన్నా ఓటేస్తే ఆ ఓటు ద్వారా ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసి
ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా నాశనం చేసి నువ్వు నీ కొడుకు పందికొక్కులాగా కోటాను కోట్లు సంపాదించుకునే అధికారాన్ని చలాయించుకుని మీరు బలవటానికి తప్పించి మీకు దేనికి ఇవ్వాలి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లేనటువంటి ఆ పనికి మాలినటువంటి పార్టీకి ఆ ద్రోహం చేసినటువంటి పార్టీకి అధికారాన్ని రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పజెబుతారనుకుంటున్నావు? తప్పకుండా ఎన్టీ రామారావు అభిమానులు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని సమాధి చేసి రాజకీయంగా మీరు చేసినటువంటి ఎన్టీఆర్ చేసినటువంటి ద్రోహానికి ఎట్టి పరిస్థితుల్లోనో పగ ప్రతీకారం తీర్చుకుంటారు. మిమ్మల్ని సర్వనాశనం అయ్యేదాకా కూడా ఎన్టీఆర్ అభిమానులు చూస్తా ఊరుకోరు. ఈ పోటుగాడి చెబుతాడు, ఈ వయసు 73 ఏళ్ళు వచ్చినాయి ఈ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు ఏం చెబుతాడు, ఈ రాష్ట్రాన్నంట పునర్నిర్మిస్తాడంట, తెలుగుదేశం పార్టీని అంటే పరిగెత్తిస్తాడంట. 73 ఏళ్ళు నడవలేడు, కూర్చోలేడు, లేగలేడు. ఈ విధవ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడంట. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, ఈ రాష్ట్రాన్ని నువ్వు సర్వనాశనం చేశావు. నువ్వు ఉండబట్టే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఓటుకు నోటు కేసులో రాష్ట్రం ఏర్పడినా కూడా దొంగలాగా పారిపోయొచ్చి ఇక్కడ దాక్కుంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు నిన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిరుపేదలు కానీ బలహీన వర్గాలు కానీ బడుగు వర్గాలు కానీ పేద వర్గాలు కానీ బ్రహ్మాండంగా మంచిగా ఈ రాష్ట్రంలో పరిపాలన అందుతుంది. అదేవిధంగా 3 రాజధానులు తీసుకొచ్చి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దృఢ నిర్ణయంతో ఉన్నారు. నీకు మళ్ళీ ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకొచ్చి ఒకే చోట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనే పెట్టి నీకు సంబంధించినటువంటి వాళ్ళనే బాగా బలవంతుల్ని చేసి మిగిలిన ప్రాంతాలనే ఎండబెట్టాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది లేదు. నీలాంటి నిష్ఠదరిద్రులు ఈ రాష్ట్రానికి అధికారం వస్తే నీలాంటి నిష్ఠదరిద్రులు అధికారం ఉండబట్టే ఈ రాష్ట్రం 2 ముక్కలైంది. నీలాంటి దరిద్రుణ్ణి 2014 ఎన్నికల్లో ఎన్నుకోబట్టే ఓటుకు నేటు కేసులో పారిపోయి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి పక్కనున్న రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పి సొల్లు కబుర్లు చెప్తా తిరిగావు కాబట్టి ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో సిపిఐ నారాయణ గారితో, సిపిఐ రామకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్తో బీజేపీలోకి ఈయన పంపించినటువంటి కొంతమంది లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ లోకి ఈయన పంపించినటువంటి కోవర్డులతో వీడియో సమావేశాలు పెట్టి గంటల గంటల ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి ఈ పనికిరాయినటువంటి మాటలు పెట్టి చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అన్ని 420 తెలివితేటలు, ఈయన బినామీలు ఉన్నారు 420 వాళ్ళు. వీళ్ళు సాక్షి మీకు లేదా ముఖ్యమంత్రి గారి ఛానల్లో? అవును, సాక్షి మా ఛానలే, మా ముఖ్యమంత్రిదే సాక్షి. పేపర్లో కానీ టీవీలో కానీ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టాం, సాక్షి మాది కాదని మేము చెప్పలా. సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులది, సాక్షి పేపర్ కానీ టీవీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మాకు సంబంధించినటువంటి అయ్యి మేము దమ్ముగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని మేము వెళ్తున్నాం. మీకు మళ్ళీ మీడియా ముసుకేసుకుని చంద్రబాబు నాయుడు సొమ్ముతో చంద్రబాబు నాయుడు బినామీలను పెట్టుకుని దానికి మీడియా ముసుకేసి అదేదో మీడియా ప్రజల కోసం బతికినట్టు మేమేం ఎక్కడా చెప్పలా. మీకు దమ్ముంటే TV5కి కానీ, ఈనాడుకి కానీ, ఆంధ్రజ్యోతికి కానీ చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకోండి. మేము వాడి బినామీలమే, చంద్రబాబు వేసేటువంటి ఎంగిలి మెతుకులతోనే మేము టీవీ నడుపుకుంటున్నాం, పేపర్లు నడుపుకుంటున్నాం. కాబట్టి మాకు దైవం చంద్రబాబు నాయుడే, కాబట్టి మేము చంద్రబాబు నాయుడుగా డప్పు కొడతాం, తెలుగుదేశం కోసమే పనిచేస్తామని చెప్పి మీకు దమ్ముంటే చెప్పండి. సాక్షి చెప్తుంది, సాక్షి పేపర్ మాదే, సాక్షి టీవీ మాదే, మా పార్టీకి సంబంధించిందే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిందే,
మేము దమ్ముగా ధైర్యంగా ఆయన బొమ్మ పెట్టుకుని నడుపుతున్నాం, మీకెందుకు ఈ దొంగ బతుకు? ఈ దొంగ బతుకు ఎందుకు? పేపర్లో టీవీలో నడితే చంద్రబాబు నాయుడు డబ్బుతో పెట్టండి సిబిఐ బొమ్మ. మీకు ఆ దమ్ము లేదు, మీరు డైరెక్ట్ గా ఫైట్ చేయలేరు. మీరంతా వెన్నుపోటే వెనక నుంచి పొడిచి పొడిచి ఎన్టీ రావారాన్ని పొడిచి చంపారు. ఈ రోజు పండగ చేసుకుంటున్నారు ఎన్టీ రావారారు పేరు మీద. ఈ రాష్ట్ర ప్రజలను పొడిచి 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 చంపుతానే ఉన్నారు. మళ్ళీ మీడియా ముసుకో తీయండి, మీ ముసుకో. మీకు దమ్ముంటే మీ చేత కాదు, మీరు 420 వెన్నుపోటు బ్యాచ్ మీది. మీరు వెనక నుంచి తప్పించి ఎదరి నుంచి పొడవలేరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారి రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఎదురుకుండా వచ్చే ఏదైనా సరే గుండెల్లో చీల్చి మాట్లాడేటువంటి వ్యక్తి. మీరు కర్జోర నాయుడు, చంద్రబాబు నాయుడు, మీ బ్యాచ్ అంతా కూడా 420 బ్యాచ్, 420 బ్లడ్. మీరు వెన్నుపోటు బ్లడ్. మీకు వెనక నుంచి ఎవడో ఒకటి ముసుకేసుకొచ్చి ముసుకువేరులాగా వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి వ్యక్తులు. మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు 420 ఎందుకో పనికిరాని చౌట దద్దమ్మ, ఎందుకో పనికిరానటువంటి 73 ఏళ్ల వయసు వచ్చి దేనికి కూర్చుని ఎక్కెక్కి ఏడవడానికి తప్పించి దేనికి పనికిరానటువంటి చౌట దద్దమ్మ అని చెప్పి ఈ డబ్బా మీడియాకి, ఈ తెలుగుదేశం పార్టీకి అర్థమైంది. కాబట్టే ఈరోజు మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుని, ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టుకుని, ఎన్టీ రామారావు పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడవాలి, మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పి దొంగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు వాడు ఎన్టీఆర్ కొడుక, ఎన్టీ రామారావు బ్లడ్ ఉందా చంద్రబాబులో? అసలు ఎన్టీ రామారావు బతికుండగా ఎన్టీ రామారావు అంత మంచి వ్యక్తి అయితే వీళ్ళు చెప్పినట్టు, ఎన్టీ రామారావు ప్రజల కోసమే జీవించినట్లయితే అసలు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే ప్రసక్తి ఎందుకు ఉంటుంది? ఎన్టీ రామారావుని పార్టీలో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంత మంచి వ్యక్తి అయితే ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగతనం చేసి ఆ సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది? ఆయన చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎన్టీ రామారావుకి వాళ్ళు ఎందుకు ద్రోహం చేశారు? ఆయన పార్టీ అధ్యక్షుడికి ఎందుకు తీశారు? ఎన్టీ రామారావుకి వెన్నుపోటు ఎందుకు పొడిచారు? ఆయన సరైనడు కాదనే కదా అప్పుడు చెప్పింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పనికిరానటువంటి వెధవని తెలిసేటప్పటికి మళ్ళీ ఎన్టీ రామారావు కాల్సి వచ్చాడా? ఎన్టీ రామారావు పేరు మీద మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈ గుంటనక్క వారసుడు లోకేష్కి పార్టీని అప్పచెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని సర్వనాశనం చేసి వాళ్ళని రాష్ట్రం నుంచి వెళ్లకొట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగమే మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలో ఫోటోలు విగ్రహాలు పెట్టుకుని ఎన్టీ రామారావు అభిమానులతో మళ్లీ ఓటేంచుకుని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం. ఇది ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. వీళ్ళు ఎన్టీ రామారావు నిజమైనటువంటి అభిమానులు. ఎన్టీ రామారావుకి దగ్గర ఏమి ఆశించకుండా ఆయన కుటుంబ సభ్యుల కోసం, కుటుంబం కోసం ప్రాకులాడేటువంటి ప్రతి అభిమాని కూడా ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు శని, చంద్రబాబు నాయుడు కొడుకు శని వదిలేదాకా ఆ పార్టీని ఓడించే బాధ్యత వాళ్లే. మేమే భూస్కంధాల మీద వేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు అనాథలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పందికొక్కు, ఈ గుంటనక్క చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని సర్వనాశనం చేసి ఆర్థికంగా అధికారికంగా అన్నీ కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్టీ రామారావు కుటుంబాన్ని అభిమానించేటువంటి ఏ వ్యక్తి కూడా ఈ గుంటనక్క చేతిలో పార్టీ ఉండగా ఎట్టి పరిస్థితి దాన్ని గెలవనివ్వరు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్ట మార్కులు ఎంచుకోవాలి, ఎట్ట మార్కులు ఎంచుకోకూడదు అన్నది నాకు తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినాక, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ మాట్లాడే వ్యక్తిని కాదు నేను. నాకు ఏ మార్కులు అవసరంలా, నాకు మంత్రి పదవి ఎమ్మెల్యేతో కూడా సంబంధం లేదు.
నేను బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా. ఈ మంత్రి పదవి పోతే ఇంకా నా విశ్వరూపం చూస్తారు. నాకు ఈ మంత్రి పదవి ఒక రకంగా అడ్డం, ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగం, నేనేం మాట్లాడినా కూడా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తారు. నాకు ఈ మంత్రి పదవి లేకపోతే నేను ఇంకా ఫ్రీ బోర్డ్, నా విశ్వరూపం చూస్తారు. నేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ పదవి ఆశించి పార్టీలోకి రాలా? ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ అని చంపాడు, ఆయన పదవి లాక్కున్నాడు, పార్టీ లాక్కున్నాడు, ఆయన మూడో తరాన్ని కూడా వదలకుండా చాలా దుర్మార్గంగా వాళ్ళని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఒక హరికృష్ణ గారి అభిమానిగా, హరికృష్ణ గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, ఆయన మీద ఉన్నటువంటి మమకారంతో, ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి మమకారంతో ఏమి ఆశించకుండా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి ఆశించకుండా చంద్రబాబు అని లాంటి రాక్షసుడిని జగన్మోహన్ రెడ్డి గారే సంహరించగలడు. జగన్మోహన్ రెడ్డి గారైతేనే ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టగలడు, ఎన్టీఆర్ ఆఖరి కోరికను తీర్చగలడని చెప్పి నేను నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వచ్చా. ఈ ఎన్టీఆర్ కుటుంబం కోసం, ఎన్టీ రామారావు మూడో తరానికి కూడా ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి అరాచకాలను అరికట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో నీడు ఆటలు సాగనివ్వకూడదని చెప్పి ఎన్టీ రామారావు వాయిస్ ని ఈ ప్రజలకు పదే పదే వినిపించాలని చెప్పి నేను మీడియా ముందుకు వస్తున్నాను. నేను దానికోసమే బతుకుతున్నా. కానీ ఈ దేవినేని ఉమాగాడి, చంద్రబాబు లాగా ఎంగిల మెతుకులు కాడిపడే కుక్క ఎక్కడ ఎవడం లేడు. వీళ్ళు ఎన్టీ రామారావు ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దేనికి? ఈ రాష్ట్ర ప్రజల కోసమా? పార్టీ శ్రేయస్సు కోసమా? ఆ పార్టీ కోసం ఎంగిల మెతుకులు కాల్చిపడే కుక్క చంద్రబాబు నాయుడు. ఆ కుక్క నడిపేటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి ఈ పంది కుక్కలు, ఎంగిలి మెతుకులకి అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేటువంటి ఈ వ్యక్తులు నా మీద చేసేటువంటి విమర్శల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరమ్మా నువ్వు? భలే భలే పేర్లు చెబుతావు తల్లి. అసలు నిన్న రోజు పొద్దున ఫోటో ఒకటి నిన్ను చూసుకుంటా, బుద్ధాంక అని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నాడా? మళ్ళీ కామెడీ కడుగుతాము నువ్వు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్టీ రామారావు తీసుకొస్తే, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల పరిస్థితి మీరు చెప్పండి. లోకేష్ చంద్రబాబు సంగతి తీసేసి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఏమవుతారు చెప్పండి? వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడు? గ్యాలరీలోనేగా. దత్తపుత్రులను తీసుకొచ్చేమో స్టేజ్ మీద కూర్చోబెడతాడు కదా. 2014 ఎన్నికల ప్రమాణ స్వీకారాన్ని మీరు చూడలా? మేము చూడలా? ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానులు చూడలా? గ్యాలరీలో కూర్చుంది ఎవరు? హరికృష్ణ గారు ఎక్కడ కూర్చున్నాడు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడ కూర్చున్నారు? గ్యాలరీలో, అధికారంలోకి రాగానే. పక్కన ఎవరు కూర్చున్నారు? దత్తపుత్రులు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ స్టేజ్ మీద. 2024 అధికారంలోకి వస్తే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? గ్యాలరీలో కదా. పట్టాభిషేకం ఎవరు జరుగుతుంది? పప్పుగాడికి కదా. పప్పుగాడికి పట్టాభిషేకం జరిగితే వీళ్ళకేం జరుగుతుంది? మెడపట్టి బయటికి గెంతరా? ఎన్టీ రామారావుని గెంటినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఎన్టీ రామారావు కుటుంబం అంతా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూస్థాపితం చేస్తే ఓ పని అయిపోద్ది, మనకి ఎదురుండదు. ఈ తొప్పాసు గుంటనక్కలు నడిపేయచ్చు పార్టీని. కాదు, తెలుగుదేశం పార్టీకి ఈ గుంటనక్కలను అధికారంలో తీసుకురావడానికి ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు సహకరిస్తారనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సహకరించరు. మంగళగిరిలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో లోకేష్ అనేవాడు ఎక్కడ నిలబడినా కూడా ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ గుంటనక్క కొడుకుని నాశనం చేయకపోతే ఈ గుంటనక్క మా వాడిని నాశనం చేద్దని చెప్పి సర్వనాశనం చేస్తారు. ఎక్కడ కూడా గెలవని ఎవరు అవుతున్నాయి. ఆయన ఇప్పుడే లేచి ఉంటాడు, పొద్దున్నే నిద్ర లేపి ఉంటారు ఎవరు? వాళ్ళ 29వ తారీఖు 40 ఏళ్ళు అయింది లేకుండానే లేచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉందా? అక్కడేమో టీఆర్ఎస్ ఉంది 8 ఏళ్ళ నుంచి, ఇక్కడేమో 3 ఏళ్ళ నుంచి వైసీపీ ఉంది. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వస్తాయా? అంటే తెలంగాణ నాశనం అయిపోద్దా తెలుగుదేశం పార్టీ లేక? ఇక్కడ 8 జిల్లాల్లో లేదు. కాబట్టి ఇక బాలకృష్ణ గారి సపరేట్ స్కూలు బావ ఏదంటే అది ఏం చేస్తాం?
పిల్లనిచ్చాం. ఊరంతా ఒకదారి ఉలిపి కట్టదు ఒకదారి అని చెప్పి సామెత ఉంది కదా, కమిట్ అయ్యాం. ఇంకా భజన బృందంలాగా ఈయన కూడా సభ్యుడయ్యాడు, తిరుగుతాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరేంటారు? నేను మీరు ఎవడమండి వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేయడానికి? జనం ఏమనుకున్నారు? జనం పిచ్చోళ్ళు అనుకున్నారండి. వాళ్ళకేం తెలదా? ఒకవేళ నేను మీరు వెళ్ళి ఎంకరేజ్ చేసి తోస్తే వస్తారా? ఎవరు? మరి అదే కదా, వాజ్పేయి గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లక్ష్మీభారత్ బొమ్మ, ఇంద్రా గారి బొమ్మలు, ఇవన్నీ మనకేమైనా ఉంటే మన వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం ఎందుకు? 99లో ఎవరని గెలిచింది? చంద్రబాబు నాయుడు గెలిచాడే. అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన బొమ్మ పెట్టుకునే కదా మనం గెలిచింది. లేకపోతే ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ 99లో చిత్తు చిత్తుకు ఓడిపోయేది. మొన్నెళ్ళి మోడీ గారి సంఖ పవన్ కళ్యాణ్ గారి సంఖ నాయకుని దేనికి? మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఒకరిమే పోటీ చేస్తాం కదా. మన ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుకుని మన మోకులు జాకీలు కప్పిలేసి లేపించుకుని అధికారంలోకి వచ్చినాక నేనే వచ్చానని చెప్తే పిచ్చి కాపురులు ఎవడుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల మీద నమ్మకం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది. సింగల్గా పోటీ చేశాడు, అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? సోలోగా పోటీ చేసి 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్ర, చంద్రబాబు నాయుడు ఒక 40 ఏళ్ళు పైన చరిత్ర. ఇప్పుడు చెప్పానని నేను ఎవరితో పోటీ చేయకుండా కలిసి పోటీ చేస్తాను, కళ్ళు కలవకుండా అని చెప్పి 10 సీట్లు కూడా గెలవడు. కాబట్టి అది ఎలా ఎన్నికలు అయిపోయినాక నా అంతటా నేను గెలిచాను, ఈ సొల్లు మీటింగ్ ఎవడని చెప్పొచ్చు? ఎన్నికల ముందే ఎవడొస్తాడు, నన్ను ఎవడు గట్టెక్కిస్తాడని చెప్పి చూస్తాం. ఇవన్నీ వెన్నుపోటు దాని లక్షణం. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు తెలుసు కదా అన్నీ.